వ్యూవర్స్ బాగున్నారా? వెల్కమ్ టు అత్తా కోడలు వంటింది. ఈరోజు మనం తీపి మామిడికాయతో ఆవకాయ చేద్దాం. అది చూపిస్తాను. ఇగోండి ఆవకాయ చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా టేస్ట్గా చేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఈ ఆవకాయని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం ఈ సైజు మామిడికాయలు నేను 2 తీసుకున్నాను. నీట్గా కడిగి పొడిగా ఉంచాలి, 1 గంట ఆరబెట్టండి నీళ్ళలో. తడి ఉండకూడదు ఏ పచ్చళ్ళకైనా. ఇది మనము బయట ఉంచినా కూడా 4 నెలలు నిల్వ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కూడా ఏది వేయము, అయినా సరే నిల్వ ఉంటుంది. ఆ మామిడికాయని నీట్గా కడుగు తుడుచుకున్నాక పోసాక ఇలా జీడి ఉంటుంది, జీడి తీసేయండి. తీసిన తర్వాత పోసిన మామిడికాయ ముక్కలు ఇవి. ఈ సైజు మీకు ఏ సైజు కంటే ఆ సైజు పోసుకోండి. 2 కాయలు ఇవి. 2 కాయలకి 50 గ్రాముల బెల్లం, కారం 1 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 2 టీ స్పూన్లు, మెంతులు 1 స్పూను వేసాను. అందులో వెల్లుల్లిపాయలు 1/8 ఒలిచాను, తక్కువ వాలి. మెంతులు మళ్ళీ పొడిగా వేయడానికి 1/2 టీ స్పూను, ఆయిల్ 2 టీ స్పూన్లు సరిపోతాయి, పసుపు 1 టీ స్పూన్. ఇవి కావలసిన పదార్థాలు. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు. మనం వేయించకూడదు, పచ్చివే ఇందులో వేయాలి. అవి చిన్న మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేద్దాం. ఇలాగ మెత్తగా పౌడర్ చేయండి. ఇవ్వండి ఇలాగ ఆవాలు మెంతులు ఇలా చూశారు కదా. ఇది సైడ్ పెడదాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం కోసి ఉంచుకున్న మామిడి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేద్దాం. పసుపు 1 స్పూన్ వేయండి. కారం ఈ మామిడికాయ ముక్కలు తగ్గట్టు 1-2 స్పూన్లు వేద్దాం. ఆవపిండి మెంతిపిండి 1-2 స్పూన్లు. ఇప్పుడు 50 గ్రాముల బెల్లం వేద్దాం. కొంచెం మెత్తగా చిన్న చిన్న ముక్కల్లా చేసుకుంటే మనం వెల్లుల్లిపాయలు ఒలిసి ఉంచాం కదా, మెంతులు 1/2 స్పూను. ఈ వెల్లుల్లిపాయలు ఇప్పుడు కొంచెం కాబట్టి చేత్తో ఒలిసేస్తాం. ఎక్కువ అయినప్పుడు వెల్లుల్లిపాయలకి మామూలుగా ఒలిసి వెల్లుల్లిపాయలలో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేయండి. వేసి బాగా చేత్తో కలిపేసి ఎండలో పెట్టారంటే 1 పూట మనకి తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి, నలిపిస్తే. ఇదిగోండి వెల్లుల్లి, మెంతులు, మెంతు గింజలు, మెంతు పొడి వేసాం, మెంతు గింజలు కూడా వేయాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలాగా కలుపుకుందాం. మనం ఉదయం ఇలా కలుపుకుంటే ఈవినింగ్కి మనకు బాగా ఊరుతుంది. ఇవన్నీ వేసాం కదా, ఇలా కలుపుకొని మనం ఆయిల్ కొంచెం టేస్ట్ కోసం ఈ ఆవకాయలకి శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడండి. ఇది వేరుశనగ నూనె నేనే వాడుతున్నాను, 2 స్పూన్లే వేస్తున్నాను. అసలు మేము ఆయిల్ వేయము అనుకుంటే అసలు వేయకపోయినా కూడా ఈ ఆవకాయ 4 నెలలు నిల్వ ఉంటుంది బయటే. మనం ఇవ్వండి ఇలాగా కలుపుకోవాలి బాగా. కారం అన్నీ బాగా కలిసేటట్టు అన్నీ కింద మీద మనము కారం ఉప్పు ఆవపిండి అన్నీ కలిసేటట్టు బెల్లం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో మామిడికాయ ఉంది కదా, మామిడికాయలో ఏ విటమిన్ సి విటమిన్ ఉంటుంది, ఇవి చలవ చేస్తుంది. వేసవిలో మామిడికాయ వలన మనకి వడదెబ్బ వలన రక్షణ కలుగుతుంది. బెల్లంలో ఐరన్ అన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా మంచిదే. అందువల్ల మనం ఇలాగ ఆవకాయ ముక్కలు వేసుకొని తినడం వల్ల హెల్త్కి మంచిదే. ఇలా వేసుకోండి. దీన్ని మనం 1 పూట అంటే ఉదయం మనం కలిపేటప్పుడు దీనికి మూత పెట్టి
సాయంత్రము ఒకసారి అంతవరకు ఉంచితే మనకి ఇది కొంచెం నీరు వచ్చి ఊరుతుంది. అన్నీ వేసేసాం కదా, కారం వేసాం, ఉప్పు, ఆవుపిండి, మెంతుపిండి, ఆయిల్ 2 స్పూన్లు వేసాం, ఎక్కువ వేయలేదు. సాల్ట్, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాము. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఓ ఈవినింగ్ వరకు ఉంచుదాము. ఇప్పుడు ఈవినింగ్కి చూద్దాం ఎలా ఉందన్నది. చూసారా, ఉదయం మనం వేస్తే 9-10 అప్పుడు వేస్తే సాయంత్రానికి ఇవ్వండి మనకి ఇలాగా బెల్లం అంతా కలిపి ఇలా కలర్ఫుల్గా ఇలా వాటర్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారి టేస్ట్ చూడాలి, ఇలా వేసుకొని టేస్ట్ చూడండి. అన్నీ సరిపోయి బెల్లంలో ఉన్న ఉప్పు, మన ఉప్పు, అన్ని మనం వేసిన ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. నాకైతే ఇదంతా సరిపోయింది. ఇప్పుడు ఈ నైట్ నుంచి ఈ మొక్కల్ని మనం వాడుకోవచ్చు. తడి లేకుండా గాజు సీసాలో వేసి ఉంచుకుంటే 4 నెలల వరకు ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేద్దాం. తీపావకాయ మామిడికాయది మనకి రెడీ అయింది. మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇలాగా మనం అప్పటికప్పుడు ఇలా మామిడికాయ మొక్కలు వేసుకొని తినడం వల్ల టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.